ఈ రోజు మనం అకరణీయ సంఖ్యల ఉదాహరణలు చూస్తాము క్రింది సంఖ్యల నుండి సమానమైన అకరణీయ సంఖ్యల అంటే ఈక్వివలెంట్ రేషనల్ నెంబర్స్ సమూహాలను చేయండి ఇచ్చిన సంఖ్యలలో సమానమైన అకరణీయ సంఖ్యలను కనుగొనడానికి సులభమైన మార్గం ఏమిటంటే భిన్నాలను వాటి సరళమైన రూపంలో వ్యక్తీకరించేటప్పుడు వాటిని ప్రామాణిక రూపంలో అంటే స్టాండర్డ్ ఫామ్ లో వ్యక్తపరచడం జరుగుతుంది ఇక్కడ తొమ్మిది బై పదిహేను లవము మరియు హారము యొక్క గరిష్ట సామాన్య భాజకం అంటే హెచ్సిఎఫ్ మూడు మనం తొమ్మిది మరియు పదిహేను గాసాభ రెండింటినీ మూడు ద్వారా విభజిద్దాం అకరణీయ సంఖ్య తొమ్మిది బై పదిహేను యొక్క సరళమైన రూపాన్ని మూడు బై ఐదు పొందుతాము అదే విధంగా మనం ఆరు బై నాలుగు యొక్క లవం ఆరు మరియు హారం నాలుగు యొక్క గాసాభాను రెండుతో భాగించినట్లయితే మనకు నాలుగు బై మూడు యొక్క సరళ రూపం లభిస్తుంది మూడు బై రెండు మూడు బై ఐదు యొక్క లవము మరియు హారంలో ఒకటి తప్ప సాధారణ కారకాలు లేవు అందువల్ల వాటి గాసాభ ఒకటి అంటే ఈ అకరణీయ సంఖ్య దాని ప్రామాణిక రూపంలో ఉంటుంది తొమ్మిది బై ఆరు యొక్క లవము మరియు హారం యొక్క గాసాభ మూడు మనం తొమ్మిది బై ఆరు యొక్క లవం తొమ్మిది మరియు హారం ఆరులను వాటి గాసాభ మూడు ద్వారా విభజిస్తే మనకు తొమ్మిది బై ఆరు యొక్క సరళమైన రూపం మూడు బై రెండు లభిస్తుంది సరళమైన రూపాలను చూస్తే ఇప్పుడు అది చెప్పవచ్చు తొమ్మిది బై పదిహేను ఈజ్ ఈక్వల్ టు మూడు బై ఐదు మరియు ఆరు బై నాలుగు ఈజ్ ఈక్వల్ టు తొమ్మిది బై ఆరు ఈ విధంగా ఇచ్చిన సంఖ్యకు సమానమైన అకరణీయ సంఖ్యల సమితి తొమ్మిది బై పదిహేను మూడు బై ఐదు మరియు రెండవ సమూహం ఆరు బై నాలుగు తొమ్మిది బై ఆరు తలుపరి ఉదాహరణ మైనస్ రెండు బై మూడుకు కనుగొనడానికి మనం లవం మరియు హారం రెండింటినీ ఒకే సున్నా కాని సంఖ్యతో విభజించాలి లేదా గుణించాలి ఇలా ఇక్కడ ఒక సంఖ్యతో గుణించడం సులభం మైనస్ రెండు బై మూడు యొక్క లవం మరియు హారం రెండింటినీ రెండు ద్వారా గుణించడం ద్వారా పొందిన అకరణీయ సంఖ్య మైనస్ నాలుగు బై ఆరు మైనస్ రెండు బై మూడుకు సమాన అకరణీయ సంఖ్య అదేవిధంగా లవము మరియు హారం రెండింటినీ గుణిస్తే మనకు మైనస్ రెండు బై మూడు మైనస్ ఆరు బై తొమ్మిదికు సమానమైన అకరణీయ సంఖ్య లభిస్తుంది మనం మైనస్ రెండు బై మూడు యొక్క లవమును మరియు హారము మైనస్ నాలుగు ద్వారా గుణించవచ్చు ఇది మనకు మైనస్ రెండు బై మూడు ఇజ్ ఈక్వల్ టు ఎనిమిది బై మైనస్ పన్నెండు ఇస్తుంది మరియు మనం దాని లవం మరియు హారం రెండింటిని మైనస్ ఒకటి ద్వారా గుణించి ధనాత్మక పూర్ణ సంఖ్యగా మారుస్తాము పొందిన ఫలితం మైనస్ ఎనిమిది బై పన్నెండు కూడా మైనస్ రెండు బై మూడు యొక్క సమానమైన అకరణీయ సంఖ్య అందువల్ల మైనస్ రెండు బై మూడు మైనస్ నాలుగు బై ఆరు మైనస్ ఆరు బై తొమ్మిది మైనస్ ఎనిమిది బై పన్నెండు మొదలైన అకరణీయ సంఖ్యలు సమానంగా ఉంటాయి ఎందుకంటే అవి పరస్పరం సమానంగా ఉంటాయి తదుపరి ఉదాహరణ క్రింది సంఖ్యలను ధనాత్మక మరియు రుణాత్మక అకరణీయ సంఖ్యలుగా వర్గీకరించండి అకరణీయ సంఖ్య యొక్క లవము మరియు హారం రెండు ధనాత్మక పూర్ణ సంఖ్యలు లేదా రెండు రుణాత్మక పూర్ణ సంఖ్యలైతే అటువంటి సంఖ్య ధనాత్మక అకరణీయ సంఖ్య అని మనం తెలుసుకున్నాము ఇక్కడ మాదిరిగా ఏడు బై పదకొండు మైనస్ ముప్పై రెండు బై మైనస్ యాభై నాలుగు ధనాత్మక అకరణీయ సంఖ్యలు అదేవిధంగా లవ్వము మరియు అకరణీయ సంఖ్య యొక్క ఏదైనా సంఖ్యలు రుణాత్మక పూర్ణ సంఖ్యలైతే అటువంటి సంఖ్యను రుణాత్మక అకరణీయ సంఖ్య అంటారు ఉదాహరణకి యాభై ఆరు బై మైనస్ ముప్పై నాలుగు మైనస్ మైనస్ నలభై తొమ్మిది ముప్పై ఐదు బై ఎనభై మూడు మొదలైనవి రుణాత్మక ఆకరణీయ సంఖ్యలు ఉన్నాయి ఇక్కడ మనం మైనస్ నలభై తొమ్మిదిను రుణాత్మక ఆకరణీయ సంఖ్యగా కూడా పిలుస్తాము మైనస్ నలభై తొమ్మిది రుణాత్మక సంఖ్య ఎందుకు అని మీరు చెప్పగలరా ఆలోచించండి సరే మేం చెబుతాము ఎందుకంటే మనం మైనస్ నలభై తొమ్మిది నుండి మైనస్ నలభై తొమ్మిది బై ఒకటి వరకు రాయవచ్చు అందువల్ల ఈ సంఖ్యను పీ బై క్యూగా వ్యక్తీకరించవచ్చు అనగా ఇది కూడా అకరణీయ దాని మరియు హారము యొక్క లవం మాత్రమే రుణాత్మక పూర్ణ సంఖ్య కాబట్టి ఈ సంఖ్య రుణాత్మక సంఖ్య ఈ విధంగా మీరు అకరణీయ సంఖ్యల గురించి తెలుసుకుని ఉంటారు కాబట్టి ఈరోజు అకరణీయ సంఖ్యల ఉదాహరణలు మనం చూశాం తదుపరి వీడియోలో వాటికి సంబంధించిన అపోహలను మనం తొలగిస్తాము